నమస్తే, వెల్కమ్ టు డిఎన్ ఫైవ్ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఉద్యోగుల సహకారంతోనే ప్రజలకు సేవలు అందిస్తున్నాం. ఉద్యోగ జేఏసీ నేతలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఒంగోలు మినీ స్టేడియంలో షటిల్ టోర్నమెంట్ ప్రారంభించిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, హాజరైన కలెక్టర్ ప్రవీణ్ కుమార్, మేయర్ గంగాడ సుజాత. భారతరత్న లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కనుమూత, పలువురి సంతాపం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానించేలా మాట్లాడిన గవిని శ్రీనివాసరావును రిమాండ్కు పంపాలన్న వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికూటి అమృతపాణి. అంబేద్కర్ ను దూషించిన గవిని శ్రీనివాసరావును అరెస్టు చేయాలని చీరాల వంటౌన్ సీఏకి దళిత సంఘాల వినతి. ప్రకాశం జిల్లా చీరాల మాజీ ఎంపీపీ గవిని శ్రీనివాసరావును అరెస్టు చేయాలన్న దళిత నేత నీలం నాగేంద్రం. చీరాలలో మాస్క్ ఉన్నా జరిమానా విధిస్తున్న మున్సిపల్ అధికారులు. ఐటీసీ ఎలక్ట్రికల్ సూపర్వైజర్ లంక జగన్మోహన్ రావు ఉద్యోగ విరమణ. అభినందన సభకు హాజరైన కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ తాడివలస దేవరాజు. ఉద్యోగుల సహకారంతోనే ప్రజలకు మేలు చేయగలుగుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల, జేఏసీ నేతలతో చర్చల అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట ఆర్థిక పరిస్థితులు అర్థం చేసుకోవాలన్నారు. పరిస్థితులు మెరుగుపడితే ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలు సమకూర్చుతామన్నారు. ప్రభుత్వంలో ఉద్యోగులు భాగమేనన్నారు. ఎలాంటి సమస్యలైనా ఎప్పుడైనా చర్చించవచ్చని అన్నారు. మంత్రుల కమిటీతో నిర్ణయానికి వచ్చిన అంశాలను తన ఆమోదంతోనే ఆమోదించినట్లు చెప్పారు. మీ అందరికీ మరోసారి కూడా నేను వినయపూర్వకంగా ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. ఈ ప్రభుత్వం మీది, ప్లీజ్ కీప్ దట్ ఇన్ మైండ్. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు నేను మంచి చేయగలగడానికి 4 అడుగులు ముందుకు వేయగలుగుతున్నాను అని అంటే మీ కోఆపరేషన్ ఉంటేనే నేను చేయగలుగుతాను, నాట్ వితౌట్ యువర్ కోఆపరేషన్. కొద్దో గొప్ప నిజంగా ఆర్థిక పరిస్థితుల వల్ల అయితేనేమి, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ వల్ల అయితేనేమి, మళ్ళీ ఓమిక్రాన్ ప్రభావం వల్ల ఎటు పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా తెలియని పరిస్థితుల నేపథ్యంలో అయితేనేమి, మేబీ ఆస్పిరేషన్స్ను మనం అనుకున్న స్థాయిలో మేబీ వీ మైట్ నాట్ బీ ఇన్ అ పొజిషన్ టు ప్రాబబ్లీ మీట్ ఏమ్, కానీ బట్ మనసా వాచా కర్మన మ్యాక్సిమం ఏమేమి చేయగలుగుతామో, ఎంత మేరకు చేయగలుగుతామో, టోటల్గా మీ పక్షాన్ని నిలబడడానికి అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉన్నాను అన్నది మాత్రం ఖచ్చితంగా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అన్న. దిస్ ఇస్ వన్ థింగ్ వాట్ ఐఎమ్ ఆల్వేస్ టెలింగ్ యూ. అన్ఫార్చునేట్గా పాలిటిక్స్ దీంట్లోకి కన్నా ఇన్వాల్వ్ అయినాయేనంటే ఒక మంచి వాతావరణం నెలకొల్పకుండా ఉండేదానికోసం సిచ్యువేషన్ను తీసుకొని పోతాయి. సో డు నాట్ లెట్ ఎనీ వెస్టెడ్ ఇంట్రెస్ట్, వెస్టెడ్ పొలిటికల్ ఇంట్రెస్ట్ కమ్ ఇన్ బిట్వీన్. నీకు ఏమున్నా కానీ నువ్వు ఇర్రాండి. ఇన్ఫ్యాక్ట్ దేర్ ఈస్ అన్ అనామలీస్ కమిటీ. నీకు ఇన్ఫ్యాక్ట్ ఏదన్నా సరిగ్గా జరగలేదు ఏదన్నా విషయంలో అన్నప్పుడు దేర్ ఈస్ ఆల్వేస్ అన్ అనామలీస్ కమిటీ. యూ కెన్ ఆల్వేస్ అప్రోచ్ ద అనామలీస్ కమిటీ. అండ్ గోయింగ్ ఫర్దర్ కూడా నేను ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను. దిస్ కమిటీ విత్ ది 3 మినిస్టర్స్ అండ్ సిఎస్ అండ్ రామకృష్ణారెడ్డి అండ్ చంద్రశేఖర్ అన్న, ఇదైతే మీరు ఫామ్ చేసినారు, ఇది లెట్ ఇట్ కంటిన్యూ. పెరినియలీ లెట్ ఇట్ కంటిన్యూ. సమీర్ అన్న, లెట్ దిస్ కంటిన్యూ, లెట్ దిస్ కమిటీ పెరినియలీ కంటిన్యూ, సో దట్ వాళ్ళకి ఏదైనా సమస్య ఉన్నప్పుడు దెర్ ఇస్ సంబడీ దేర్ దట్ ఫ్రమ్ ది పొలిటికల్ సైడ్ ఆల్సో హూ విల్ ఆల్సో బీ విల్లింగ్ టు లిసన్. ఇంత గవర్నమెంట్ అనేది ఎప్పుడూ కూడా మనము, గవర్నమెంట్ అంటే మనది, దట్ మీన్స్ మీరు కూడా ఇంక్లూజివ్. ఏదైనా సమస్య ఉన్నప్పుడు దర్ ఈస్ అ వే టు సాల్వ్ ఇట్. మనము అంత దూరం పోవాల్సిన అవసరం లేకుండా కూడా వీ కెన్ సాల్వ్ ది ఇష్యూస్. అది ఎప్పుడు మనసులో పెట్టుకున్నాం. దట్ ఇస్ ఆల్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ హియర్ ఇస్. అదొక్కటి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. బై అండ్ లార్జ్ ఐ థింక్ నిన్న మంత్రుల కమిటీతో కలిసి మీరు ఏదైతే కంక్లూషన్స్కి వచ్చినారు, ఆ కంక్లూషన్స్ అన్నీ కూడా కంక్లూషన్స్ చేయకమునుపు మంత్రులు దేవర్ ఇన్ టచ్ విత్ మీ అండ్ నా ఆమోదంతోనే ఈ అవన్నీ కూడా యాక్సెప్ట్ కూడా చేయడం జరిగింది. అండ్ ఆ నిర్ణయాల వల్ల
నిజంగా మీకు ఇంకా సంతృప్తిని ఇవ్వగలిగాయని చెప్పి చాలా సంతోషపడతా ఉన్నాను. ఈ ఐఆర్ ఏదైతే ఇచ్చిన 30 నెలల కాలానికి గాను 9 నెలల ఐఆర్ ను సర్దుబాటు నుంచి మినహాయింపు ఇవ్వడం వల్ల 5,400 కోట్ల రూపాయలు భారం అదనంగా పడతా ఉంది. హెచ్ఆర్ఏను కూడా ప్రాస్పెక్టివ్ గా అంటే జనవరి నుంచి వర్తింప చేయడం వల్ల అదనంగా మరో 325 కోట్ల రూపాయలు అదనంగా మరో మళ్ళీ భారం పడతా ఉంది. అంటే మొత్తం 5,225 కోట్ల రూపాయలు అదనంగా భారం పడతా ఉంది. ఈ అదనంగా భారం పడేది కాకుండా ప్రతి సంవత్సరం ఇక రికరింగ్ ఎక్స్పెండిచర్ కింద హెచ్ఆర్ఏ వల్ల ఇప్పుడు మార్పు చేసిన హెచ్ఆర్ఏ వల్ల 800 కోట్లు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వల్ల మరో 450 కోట్లు ఈ సిసిఏ వల్ల మరో 80 కోట్లు అంటే ఈ మొత్తం కలిపితే 1,330 కోట్ల రూపాయలు ఇది అదనంగా రికరింగ్గా ఇంతకు ముందు మనం పిఆర్సి ప్రకారం 10,247 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఏదైతే పెరుగుతుంది ఈ సంవత్సరం కన్నా నెక్స్ట్ ఇయర్ పెరుగుతుందని మనం అనుకున్నాము దానికి ఈ 1,330 కోట్ల రూపాయలు రికరింగ్ గా అంటే 11,577 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం కంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ రికరింగ్ గా పెరిగే అమౌంట్ అవుతుంది. ఎందుకంటే ఇంత డబ్బులు ఒక్కొక్కసారి ఇవ్వాలి అని అంటే ఇట్ గెట్స్ ఎక్స్ట్రీమ్లీ టైట్ గా ఉన్న సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. దాన్ని కూడా యాక్సెప్ట్ చేసినందుకు కూడా మనస్ఫూర్తిగా కూడా థ్యాంక్ యూ ఫ్రమ్ అవర్ ఎండ్ ఆల్సో. ఆ 84,000 కోట్లు అయిన పరిస్థితుల మధ్య మన సంభాషణ ఈ రోజు జరుగుతూ ఉండాలి. అట్లాంటిది మళ్ళా 2020-21 లో కూడా 60,000లోనే నిలబడిపోయింది తప్ప పెరగల. సో ఇప్పుడు 80,000, 84,000, 85,000 బేస్ ఫిగర్ లో ఉండి మనం ఈ సంభాషణ జరుపుతా ఉండాల్సిన నేపథ్యంలో 60,000 బేస్ ఫిగర్ లో ఉండగానే మనం ఈ సంభాషణ జరుపుతా ఉన్నాం. అట్ ఈస్ ద మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ దట్ ఈస్ ఎవర్ టేకన్ ప్లేస్ ఇన్ దిస్ హోల్ థింగ్ అనేది దయచేసి ఎప్పుడు కూడా మనసులో గుర్తు పెట్టుకోండి. రాబోయే రోజుల్లో వీఆర్ వర్కింగ్ ఆన్ సిపిఎస్ వెరీ వెరీ బిగ్ వై పాజిటివ్ గా ఉండే మేనర్ లో మిమ్మల్ని అందరూ కూడా అంటే ప్రాబబ్లీ ఓపీఎస్ అనేది బహుశా చేర్చుకోవడం అనేది ఏ లెవెల్లో అవుతుందో అనేది నాకు ఇంకా డేటా చూడాలి కానీ బట్ వీఆర్ రిఫైనింగ్ ద డేటా వీఆర్ వర్కింగ్ ఆన్ ద డేటా. ఫస్ట్ టైం ముఖ్యమంత్రిగా నేను కూడా కూర్చొని కూడా 2-3 సందర్భాల్లో ఐ సీన్ ద డేటా ఆల్సో. ఫైనలైజ్ అయిన తర్వాత ఐ విల్ షో ద నెంబర్స్ మీతో షేర్ చేసుకుంటాను. మిమ్మల్ని అందరినీ కూడా దాంట్లోకి మమేకం చేస్తా ఉన్నాం. ఈ రోజు ఏదైతే పెన్షన్ ఇస్తా ఉన్నారో డ్రాస్టిక్గా ఆ పెన్షన్ పెరిగేట్టుగా అంటే లిటరల్గా ఒక ఉద్యోగస్తుడుకి బిగ్గెస్ట్ హెల్ప్ ఒక ప్రభుత్వంగా గతంలో ఎవరు చెయ్యండి జగన్ చేశాడు అనే పరిస్థితి రావాలి అని అంటే ఉద్యోగస్తులు రిటైర్ అయిన తర్వాత వాళ్ళ జీవితాల గురించి ఆలోచన చేసిన పరిస్థితి వచ్చినప్పుడే జరుగుతుంది. ఇది నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. దట్స్ గోన్ బి ద బిగ్గెస్ట్ ఫేవర్ వాట్ జగన్స్ గవర్నమెంట్ విల్ బి డూయింగ్ టు యూ. ఒంగోలు మినీ స్టేడియంలో షటిల్ బ్యాడ్మింటన్ పోటీలను రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, సంయుక్త కలెక్టర్ టిఎస్ చేతన్, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, జిల్లా శాప్ అధికారులు పాల్గొన్నారు. Thank you.
భారతరత్న దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆమె ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆమె మరణం భారత చిత్ర పరిశ్రమకు తీరని లోటని పలువురు సంతాపం ప్రకటించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానించేలా మాట్లాడమే కాకుండా చెప్పిన క్షమాపణలో మాజీ ఎంపీ గవిని శ్రీనివాసరావు ఎక్కడా పశ్చాత్తాపం కనిపించలేదని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికూటి అమృతపాణి ఆరోపించారు. ప్రకాశం జిల్లా చీరాల అమ్మ కంటి ఆసుపత్రిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. డాక్టర్ పాలేటి రామారావు అనుచరుడు గవిని శ్రీనివాసరావు చెప్పరాని భాషలో అంబేద్కర్ ను దూషించారని ఆరోపించారు. గవిని శ్రీనివాసరావు తన శిష్యుడు కాదని, డాక్టర్ పాలెటి రామారావు శిష్యుడేనని అమృతపాణి అన్నారు. అశోక్ మాత్రమే తన శిష్యుడు అన్నారు. గవిని శ్రీనివాసరావు తరపున డాక్టర్ పాలెటి రామారావు క్షమాపణ చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. అంబేద్కర్ ను దూషించిన గవిని శ్రీనివాసరావును అరెస్టు చేసి రిమాండ్కు పంపాలన్నారు. రెడ్డి రామారావు గారు అనుచరుడు మాతో బాగుంటాడు, మా సహచరుడు కాదని అన్నట్టు వెల్కమ్. నిన్న జరిగిన సంఘటనలో ఇంత దుర్మార్గమైన మాట్లాడుతున్నాడని అతనికి చెప్పి వెంటనే సరిచేసుకోమని చెప్పారు. నా ఉద్దేశం ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ జీసస్ క్రీస్ట్ కానీ మనలో పరివర్తన చెంది మనం తప్పు తెలుసుకొని నన్ను క్షమించండి అంటే ఎటువంటి తప్పునైనా క్షమించే దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అట్లాగే జీసస్ క్రీస్ట్. ఆ ఉద్దేశంలో మీరు కనుక క్షమాపణ చెబితే ఎట్టి పరిస్థితుల్లో మనం ఏం చేయకూడదు. నా సోదరులు చాలామంది అన్నాను ఉమ్ము అను ఆడి సంగతి తెలుస్తామంటే అందరినీ గట్టిగా అన్నలాగా లేకపోతే ఒక పెద్దలాగా ఒక నాయకుడిలాగా వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చాను. ఆ తమ్ముడిని నేను తిట్టిన మాట వాస్తవం, మీరు మూసుకొని కూర్చోండి వద్దు, అతను తప్పు తెలుసుకొని క్షమాపణ చెబితే మనం క్షమించాలా అంటే చాలామంది నన్ను విమర్శించారు, అధికారంతో నన్ను తిట్టారు కూడా. అయినా నేను ఓర్చుకున్నాను. నాకు పక్కాగా గవిని శ్రీనివాస్ నా దగ్గర వచ్చి కూర్చొని మరి అంత పెద్ద కాదు కానీ కొద్దిగా అటు ఇటుగా నేను అన్నమాట వాస్తవమే, మీరేం చెబితే అది చేస్తాను, నేను తక్కువగా మాట్లాడిన మాట వాస్తవమే, నేను దానికి క్షమాపణ చెప్తాను. ఎట్లా చెబుతానంటే గడియారం స్తంభం సెంటర్లో కూర్చొని అందరి సమక్షంలో నన్ను క్షమించమని కోరుకుంటాను. తెల్లారి పొద్దున్నే చెప్తారంటే నేను కూడా మాట్లాడతాను, మా వాళ్ళందరికీ చెప్తారని చెప్పేసి ఆశీర్వాదం గారితో తక్కువ వాళ్ళందరితో నేను మాట్లాడి పాపం క్షమాపణ చెబుతానన్నాడు. మనం క్షమించకపోతే నేరస్తులం అవుతాము, అతను పరివర్తన చెందాడని చెప్పేసి చెప్తే అతను మరచిపోయి పొద్దున్నే అక్కడికి వెళ్ళి ఆ విషయం జరగలేదు, మీడియాలో తప్పుగా వచ్చింది అంటే నా అనుచరుడు అశోక్ అబద్ధం చెప్తున్నట్టే. నేను బాధ్యత తీసుకుంటున్నా అశోక్ విషయంలో నా అనుచరుడు అని చెప్పుకుంటున్నాను కాబట్టి నేను బాధ్యత తీసుకుంటున్నానని చెప్పేసి నేను ఎంక్వైరీ చేసుకొని ఈ మాట అన్నాడని చెప్పి నిరూపించుకొని నేను రంగంలోకి దిగాను. రామారావు గారు ఏమంటాడండి మీడియాలో, అంబేద్కర్ మహనీయుడు నా దేవుడు అంబేద్కర్ గారి మీద ఇటువంటి మాటలు మీడియాలో వచ్చినాయి కాబట్టి నేను క్షమాపణ చెబుతున్నాను. నువ్వెవరమయ్యా క్షమాపణ చెప్పడానికి? నీ క్షమాపణ ఎవరికి కావాలి? నేను తీసుకుంటున్నా అశోక్ తరపున, వాడు తప్పు చేస్తే నిజంగా అయితే నేను క్షమాపించబడటం మాకు. అంటే నువ్వు యాదవుల సామాజిక వర్గం తరపున చెప్తున్నావా, గవిని శ్రీనివాస్ తరపున చెప్తున్నావా, ఇంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున చెప్తున్నావా, దేనివైపు చెప్తున్నావు? నువ్వు నిజంగా నేను నిజాయితీ పడు అయితే, నీలో నిజాయితీ ఉన్నట్టయితే, నువ్వు దళితవాది అయితే, నువ్వు అంబేద్కర్ అభిమాని అయితే నువ్వేం చేయాలి? తెలియగానే ఇప్పుడు దాకా దళిత సంఘాలు ఉన్న వాళ్ళని పిలిచి అన్న ఇది జరిగిందంటున్నారు, ఏది దీని విషయం ఏంటి, నిజమేంటి? అశోక్ని పిలవండి, గవిని శ్రీనివాసుని పిలవండి, కూర్చున్నాం మనందరి సమక్షంలో అని మాట్లాడకుండా. డాక్టర్ అంబేద్కర్ ను, గోసాల అశోక్ ను దూషించిన మాజీ ఎంపీ గవిని శ్రీనివాసరావును వెంటనే అరెస్టు చేయాలని దళిత సంఘాల నాయకులు చీరాల వట్టం సీఏ మల్లికార్జునరావును కోరారు. అతన్ని రేపు సాయంత్రం 5 గంటల లోపల అరెస్టు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని తెలిపారు. ఏ విధంగా తీసుకొచ్చి ఏ చిన్న తప్పు చేసినా తాగిబోటు మీద కట్టిన కానీ తీసుకొచ్చి కొట్టి లౌడ్ స్టిక్ లో వాటిలో జరిగింది. మేము ఇక్కడ ఎన్ని సార్లు తగ్గలేదు సార్, ఎన్ని సంఘటనలు అయితే చెప్పగల 26 పాలపల్లు ఉంటే 26 మాలపల్లు ఉంటే ఎట్టనకొక్కాలని చెప్పేసి ఒక ఆలోచన.
ప్రకాశం జిల్లా చీరాల అంబేద్కర్ భవనంలో దళిత నేత నీలం నాగేంద్ర మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ ను దూషించిన చీరాల మాజీ ఎంపీపీ గవిని శ్రీనివాసరావును వెంటనే అరెస్టు చేసి రిమాండ్కు పంపాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో గోశాల ఆశీర్వాదం, సవనం శామ్యుల్, కనపర్తి బజ్జిబాబు, దాసరి శ్రీకాంత్ పాల్గొన్నారు. బలపడటానికి ఎంతమంది సాక్షులు ఉంటే అంతమంది సాక్షులు చెప్పించుకోవాలి. సాక్ష్యం చెప్పడానికి వచ్చిన వాళ్ళు వెనక పంపించేసి అలా పోలీస్ స్టేషన్ విచారణ చేయడం ఏంటి? వాళ్ళకి పోలీస్ స్టేషన్ లాకప్ జరిగిందా? పోలీస్ స్టేషన్ ఎందుకు చేస్తావు? ఇది రూల్స్ కి విరుద్ధం. కరణ వెంకటేష్ కనుసరణలో ఇతను విచారణ చేసాడు. చీరాల ఎస్ఐటి డిఎస్పీ కాబట్టి ఆ వెంటనే ఎస్ఐటి డిఎస్పీ సురేష్ కుమార్ని సస్పెండ్ చేయాలని డిఎస్పీ చేస్తున్నాం. ఇతను ప్రతి ఎస్ఐటి కేసులో కూడా ముద్దాయిలకి రక్షించడానికి డిఫెన్స్ లాయర్ లాగా ఉన్నాడు. కానీ ఎస్ఐటి డిఎస్పీ ఎందుకంటే నేను కూడా ఎస్ఐని కాబట్టి నన్ను నివేదన చేయలేదని నాకు నన్నది ఎస్ఐటి యాక్ట్ వర్తించింది అనుకున్నాడు. కాబట్టి ఎస్ఐటి డిఎస్పీ సురేష్ కుమార్ని సస్పెండ్ చేయాలి. అతనికి ఎస్ఐటి కేసు ఇన్వెస్టిగేషన్ బాధ్యత ఇవ్వకూడదు. ఎస్పీ గారు దీని మీద ఎస్పీ గారు ప్రత్యేకంగా ఎస్ఐటి కేసుల్ని ఫాల్స్ చేయడం కోసం ఎస్ఐటి డిఎస్పీని పంపిస్తున్నది కేసుల్లో అని చెప్పి నేను జిల్లా ఎస్పీ మల్లికా గారిని ప్రశ్నిస్తున్నాను. కాబట్టి వెంటనే ఎస్ఐటి డిఎస్పీ సురేష్ కుమార్ మీద డీజీపీ ఫిర్యాదు చేస్తాం, కోర్టులో కూడా చేస్తాం. అతని క్రితం చేసిన మీద రద్దు చేయాలి, మళ్ళీ వెంటనే అరెస్టు చూపించాలి. ఎందుకంటే చీరాల కిరణ్ కేసులో కూడా మొదట అప్పుడు ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఎస్ఐ విజయ్ కుమార్ ని విఆర్కి పంపించాడు. తర్వాత దళితుల ఆందోళన సస్పెండ్ చేశాడు. మరలా ఇంకా తీవ్రమైతే దళితుల ఆందోళన తీవ్రమైతే అప్పుడు ఎస్ఎస్టీ యాక్ట్ కింద మార్చి అరెస్ట్ చేసి చూపించారు. కాబట్టి ఈ కేసులో కూడా గమనించిన అరెస్ట్ చేయాలి. మాస్క్ ధరించిన వారికి కూడా చీరాల మున్సిపల్ ఉద్యోగులు జరిమానా విధిస్తున్నారు. సర్జికల్ మాస్క్ పెట్టుకున్న వారిని అవి పనికిరావని, జరిమానా కట్టాల్సిందేనని బలవంతంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. మెడికల్ షాప్ లో అమ్మినానికి ఐటీసీ ఎలక్ట్రికల్ సూపర్వైజర్ లంక జగన్మోహన్ రావు ఉద్యోగ విరమణ సందర్భంగా చీరాల పేరాలలోని తన స్వగృహం వద్ద జరిగిన ఉద్యోగ విరమణ సభలో కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ తాడివలస దేవరాజు మాట్లాడారు. ప్రకాశం జిల్లా నాయి బ్రాహ్మణ ఉద్యోగ సంస్కృతి సేవా సంఘం తరఫున అనేక కార్యక్రమాల్లో లంక జగన్మోహన్ రావు అందించిన సేవలు, సహకారం ఎంతో విలువైనవన్నారు. ఈ కార్యక్రమంలో చీరాల పేరాల నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు మాచివర వెంకటేశ్వర్లు, ఆదిన బోసుబాబు, కె సుబ్బారావు, కె శంకర్, ప్రకాశం జిల్లా నాయి బ్రాహ్మణ ఉద్యోగ సంఘం నాయకులు ఏ వెంకటేశ్వర్లు, భానుప్రకాష్, కొత్తపేట వెంకటేశ్వర్లు, మల్లికార్జున మాస్టర్, మార్కాపురం వెంకటరామారావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉద్యోగుల సహకారంతోనే ప్రజలకు సేవలందిస్తున్నాం, ఉద్యోగ జేఏసీ నేతలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఒంగోలు మినీ స్టేడియంలో షటిల్ టోర్నమెంటు ప్రారంభించిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, హాజరైన కలెక్టర్ ప్రవీణ్ కుమార్, మేయర్ గంగాడ సుజాత. భారతరత్న లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కన్నుమూత, పలువురి సంతాపం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానించేలా మాట్లాడిన గవిని శ్రీనివాసరావును రిమాండ్కు పంపాలన్న వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికూటి అమృతపాణి. అంబేద్కర్ ను దూషించిన గవిని శ్రీనివాసరావును అరెస్టు చేయాలని చీరాల వన్ టౌన్ సీఏకి దళిత సంఘాల వినతి. ప్రకాశం జిల్లా చీరాల మాజీ ఎంపీపీ గవిని శ్రీనివాసరావును అరెస్టు చేయాలన్న దళిత నేత నీలం నాగేంద్రం. చీరాలలో మాస్క్ ఉన్నా జరిమానా విధిస్తున్న మున్సిపల్ అధికారులు. ఐటీసీ ఎలక్ట్రికల్ సూపర్వైజర్ లంక జగన్మోహన్ రావు ఉద్యోగ విరమణ. అభినందన సభకు హాజరైన కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ తాడివలస దేవరాజు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి DN5 న్యూస్.